ఈరోజు ఎన్నికల్లో బలం లేకపోయిన రాజ్యసభ ఎన్నికలకి ఎంత హంగుగా వచ్చారు సో ఇదే ఇప్పటికి కూడా ఆయన చిన్న మెదడు చితికిపోయింది అనడానికి నిదర్శనం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండి రాజ్యసభ సభ్యత్వం వస్తుంది అనుకున్నప్పుడేమో క్యాష్ ఉన్నోళ్ళకి ఇస్తాడు కానీ ఈ రోజు గెలవమని తెలిసిన తర్వాత క్యాస్ట్ చూస్తాడు అండ్ మీరు కూడా ఎందుకు దళితులకు ఇవ్వలేదు అని చెప్పి జగన్ గారి మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు దళితులకు న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ఈ రోజు 25 మంది దళితులు గెలిస్తే అందులో 5 మందికి మినిస్టర్లు ఇవ్వడం జరిగింది ఒక డిప్యూటీ సీఎం దాంట్లో ఉండటం జరిగింది అలాగే దళిత మహిళకి మరి ఏ విధంగా హోమ్ మంత్రి ఇచ్చి ఆశీర్వదించారో కూడా మీ అందరూ కూడా చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా వరలరామయ్య గారికి ఇచ్చినట్టే ఇచ్చి తన క్యాస్ట్కి సంబంధించిన వాడికి ఇచ్చుకొని క్యాష్ ఉంటే చాలు క్యాష్ అవసరం లేదనుకున్నాడు కానీ ఈ రోజు వరలరామయ్య గారిని బలిపశువుని చేస్తుంటే నిజంగా బాధగా అనిపించింది అంటే పార్టీని నమ్ముకున్నవాడు పేదవాడైతే పట్టించుకోడు కేవలం డబ్బు ఉండాలన్నది ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన ఎంపీల్ని చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.